నమస్తే గాయస్ అందరికీ హ్యాపీ దివాలి సో క్యాబ్ జిమ్ని మీద రిలేటెడ్ మీద అయితే వీడియోస్ చేయక ఆల్మోస్ట్ వన్ మంత్ టూ మంత్స్ అవుతుంది సో రీసెంట్గా కంపెనీలో జరిగే దాని మీద ఇప్పుడు నేను వీడియో అయితే చేస్తున్నాను సో లే ఆఫ్స్ అన్నది కంపెనీలో ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఎట్లా ఏమవుతుంది ఎవరికైతుంది అనేది డీటెయిల్గా మాట్లాడదాం సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి వీడియోని ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి సో వాళ్ళు జాగ్రత్త పడతారు సో లే ఆఫ్స్ క్యాబ్ జమ్యులు ఇప్పుడు రీసెంట్గా అవుతున్నాయి ఎందుకంటే ఇయర్ ఎండ్ వచ్చింది కదా సో చాలామందిని అయితే బెంచ్ మీద ఉన్న ఎంప్లాయీస్ని వాళ్ళు తీసేస్తున్నారు అనమాట మోస్ట్లీ ఫోర్ మంత్స్ ఏజింగ్ ఉంటుంది కదా సో ఫోర్ మంత్స్ బెంచ్లో ఉన్నవాళ్ళు ఆ టైప్ నుంచి వన్ ఇయర్ వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ బెంచ్లో ఉన్న వాళ్ళని అయితే మన క్యాబ్ జిమ్లో లే ఆఫ్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు లే ఆఫ్ చేసేసారు ఆల్రెడీ కొంతమందిని సో వాళ్ళు ఏ క్రైటీరియా మీద లే ఆఫ్ చేస్తున్నారో నేను చెప్తాను సో ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఎవరికి ఉందంటే ఇప్పటివరకు అసలు ఒక్క ప్రాజెక్ట్ గిట్లా అలక్కటి కాకుండా ఇప్పటివరకు బెంచ్లోనే ఉన్నట్టయితే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ దాటి గిట్లా బెంచ్లో ఉన్న వాళ్ళకైతే రిస్క్ అని చెప్పాలి సో రీసెంట్గా వేరే డొమైన్ వాళ్ళని చాలామందిని అయితే వాళ్ళకి రీసెంట్గా ఇట్లా ఏం చెప్పలేదు ఫస్ట్ పీఐపీకి వేస్తాం మీరు ఇలాగే ఉంటే ప్రాజెక్ట్లో ఉంటుందని చెప్పి మీటింగ్ పెట్టేసి తర్వాత అందరినైతే రెజిగ్నేషన్ మీరు ఇచ్చేసి లేఅవుట్ చేసేసారు సో మెయిన్లీ బెంచ్ పీరియడ్ వాళ్ళనే వన్స్ ఒక ఒక్కసారైనా కనీసం ప్రాజెక్ట్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకైతే అంత రిస్క్ ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి బట్ స్టార్టింగ్కి వెళ్ళి బెంచ్లోనే వండుకుంటా అంటే ఒక్కసారికి ప్రాజెక్ట్ రాకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళకి గట్టి ఊహించారనమాట అంటే సడన్గా ఏదో రోజు మీటింగ్ పెట్టేసి మెయిల్స్ పంపించి పీఐపీ అసైన్ చేస్తున్నామని చెప్పేసి పీఐపీకి అసైన్ చేయకుండా జనరల్లీ వన్ మంత్ అలా టైం ఇచ్చేసి ఆ వన్ మంత్లో మీరు ప్రాజెక్ట్ తెచ్చుకోవాలని చెప్తారు సో మనం ఇలా తీసుకుంటాం ప్రాజెక్ట్ అనేది వాళ్ళు ఇచ్చే చేతులు ఉంటుంది కాబట్టి సో ఎంప్లాయీస్కి ఇట్లా ఏం చేయలేకపోతారు సో దెన్ అట్లా వన్ మంత్ అయిపోయిన తర్వాత వాళ్ళకి డైరెక్ట్ మీటింగ్ పెట్టేస్తారు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారనమాట మీటింగ్లో హెచ్ఆర్ సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళు మీటింగ్ పెట్టేసి మీకు ఇప్పటివరకు అయితే ప్రాజెక్ట్ రాలేదు సో మీరు రిజైన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తారనమాట సో ఛాన్స్ అయితే అస్సలు ఇయర్ ఎర్గా కొంతమంది ఛాన్స్ అడిగిండ్రు నాకు ఇంకొక టెన్ డేస్ ఛాన్స్ ఇవ్వండి ట్వంటీ డేస్ ఛాన్స్ ఇవ్వండి పొగక్కి తెచ్చుకుంటా అని చెప్పేసి సో వాళ్ళకి ఛాన్స్ అయితే తీయలేదు ఇప్పటికే టైం ఎక్కువైపోయింది మీకు సో రిజైన్ చేయాల్సిందని చెప్పేసి వాళ్ళతోనైతే రిజైన్ చేయించు సో ఇట్లా క్యాబ్ జీలో లే ఆఫ్స్ అయితే అయితేనే ఉన్నాయి ఆల్మోస్ట్ యాక్చువల్లీ మన ఆగస్ట్లో స్టార్ట్ అయిన అనమాట ఇట్లా సో ఇప్పుడు ఇంకా పెరుగుతున్నాయి ఇంక్రీజ్ అవుతున్నాయి కౌంటు సో డే బై డే డే బై డే బెంచ్ పీపుల్కి అయితే మొత్తం రిస్క్ అయిపోయింది అంటే బెంచ్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఇప్పుడు టెన్షన్ అయిపోయింది ఎప్పుడు తీసేస్తారు అంటే రెడీగా ఉన్న అనమాట అందరూ చాలా మంది మెయిన్లీ బెంచ్లో అవన్నీ ఇయర్ దాటి ఉన్న వాళ్ళైతే మెయిన్గా డేంజర్ జోన్ అనమాట సో అలా అవుతుంది అండ్ ప్రాజెక్ట్లో వాళ్ళ విషయానికి వచ్చేస్తే ప్రాజెక్ట్లో వాళ్ళు సేఫే బట్ కొన్ని ప్రాజెక్టు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రాజెక్ట్ ప్రాజెక్టులో ఆల్రెడీ బిలబుల్ అయిన క్యాండిడేట్ని తీసేస్తున్నారు అనమాట లైక్ డ్యూ టు బడ్జెట్ బడ్జెట్ ఇష్యూస్ కానివ్వండి ఆ రీజన్ మీద తీసేసి వాళ్ళని ఇట్లా బెంచ్కి కానీ షార్ట్ అవుక్ కానీ వేస్తుండ్రు సో వాళ్ళకి మరీ ఇంత రిస్క్ ఏమి ఉండదు బట్ ప్రాజెక్ట్ నుంచి అయితే కొన్ని ప్రాజెక్టుకి అయితే అయితే అనమాట అండ్ షార్డో పీరియడ్లో వాళ్ళు షాడో ప్రాజెక్ట్లో ఉన్న వాళ్ళకైతే రిస్క్ ఏమి ఉండదు బట్ వన్స్ ఆ షార్డో పీరియడ్ ట్యాగింగ్ అనేది ఉంటుంది కదా సో అది ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు బెంచ్కి వస్తారు సో వాళ్ళు బెంచ్కి వచ్చినప్పుడు మళ్ళీ ఈ బెంచ్ పీరియడ్ అనేది కౌంట్ అవుతుంది కదా సో అక్కడ వెళ్ళి వాళ్ళకి రిస్క్ అనేది ఉంది మెయిన్లీ ఒక్కసారికి ప్రాజెక్ట్ లేని వాళ్ళు ఉంటారు కదా ఒక్కసారి ప్రాజెక్ట్ ట్యాగి అవ్వని వాళ్ళు సో వాళ్ళకైతే వెరీ రిస్క్ అనమాట సో మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు బెంచ్ ఏదైతే ఉంటారో వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానివ్వండి ఆఫీస్కి వెళ్ళండి ఆఫీస్ తెలిసిన వాళ్ళు మీ డొమైన్ వాళ్ళు ఎవరైనా కలుస్తారు కదా సో ర్యాండమ్ స్ట్రేంజర్స్ ఉన్న వాళ్ళని అడగండి మీ పరిచయం పెంచుకోండి లైక్ వాళ్ళ దాంట్లో ఎట్లీస్ట్ సపోర్ట్ రోల్ అయినా సపోర్ట్ టైప్ సపోర్ట్ రోల్ టైప్ ప్రాజెక్ట్స్ ఉన్నా సరే ప్రోడక్ట్స్ వేరే ఏదన్నా డొమైన్ సంబంధించిన ప్రోడక్ట్ మీకు కొంచెం నాలెడ్జ్ ఉండి దాంట్లో అట్లాంటి ప్రోడక్ట్స్ ఉంటే అట్లీస్ట్ ఆడోగానే అలాగే చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే కంపెనీ వాళ్ళు డైరెక్ట్ మననే ప్రోడక్ట్ ఎత్తుకోమని చెప్తున్నారు ఒక పీరియడ్ ఆఫ్ టైం అయిపోయిన తర్వాత బెంచ్ పీరియడ్లో వాళ్ళు మన మీదే నెట్టేస్తున్నారు అనమాట మొత్తం సో మీరు అక్కడ ఇక్కడ ఫ్రెండ్స్ కానీ ఆ సర్కిల్లో కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి ప్రాజెక్ట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఇంకో ఛాన్స్ ఏంటంటే మీకు ఆల్రెడీ ప్రాజెక్ట్ ఇంటర్వ్యూస్ అయ్యి ఉంటే ఆ ఇంటర్వ్యూ చేసిన తండ్రి కానీ ఇంకెవరన్నా కానీ మెసేజ్ చేసి అండి లైక్ ప్రాజెక్ట్స్ ఇంకో ఛాన్స్ ఏంటంటే మాకు వేరే ప్రాజెక్ట్స్ ఏమంటే చెప్పానని చెప్పేసి సో అట్లా అడిగితే మీకు కొంచెము పరిచయాలు ఇట్లా అయితే అండ్ ఏమైనా ఛాన్స్ ఉంటే వాళ్ళు చెప్తారనమాట సో అదే అనమాట సో జాగ్రత్తగా ఉండండి గైస్ అండ్ మెయిన్లీ బెంచ్ పీపుల్ ఎప్పుడో ఒక బెంచ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండండి అండ్ నెక్స్ట్ ఇంకో కొన్ని అప్డేట్స్ ఉన్నాయి అవి అయితే వస్తూ ఉంటాయి మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కూడా చేయండి అండ్ రైట్ ఉంటాం అలా